బిగ్ బాస్ సీజన్ 5 క్లైమాక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ సిరీస్ ఎపిసోడ్ నడుస్తుంది. ఇప్పటికే కాజల్, మానస్, శ్రీరామ్, సన్నీ ఫ్యామిలీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంతో భావోద్వేగాలతో నిండిపోయింది హౌస్. దాదాపు 3 నెలలు తమ ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకోవడంతో ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది బిగ్ బాస్ హౌస్ మేట్స్ జర్నీ. ప్రతి ఒక్క కంటెస్టెంట్, ఫ్యామిలీ మెంబర్స్, హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరిని పేరు పేరున పలకరిస్తున్నారు. మానస్ మదర్ ఎంతో యాక్టివ్ గా కనిపించారు. హౌస్ లోని ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశారు, వారిలో జోష్ నింపారు. అయితే అందరినీ కదిలించిన అంశం మాత్రం సిరి మదర్, సిరి షన్ను అనుబంధం, హౌస్ లో వారి ప్రవర్తనపై చేసిన కామెంట్స్. సిరి షన్నుని బాగా చూసుకుంటున్నాడని, అయితే హగ్ చేసుకోవడం నచ్చలేదని వాపోయారు. 1-3 సార్లు అదే ప్రస్తావన పదే పదే గుర్తు చేయడం విశేషం. సిరి మదర్ మనసులోని గూడు కట్టుకున్న ఆవేదన, ఇటు ఇద్దరి ఫ్రెండ్షిప్ అనుబంధంపై ప్రజలలోకి ఎలా వెళ్ళింది అనేది ఆమె మాటలలో క్లియర్ గా కనిపించింది. అందుకే ఎంతో అమాయకంగా సిరి మదర్ ఇటు సిరి అటు షన్నుకి తన బాధను అంతా వివరించి మరీ చెప్పింది. ఆన్ సీన్ లో తన తల్లి చెప్పిన బాధ, ఆవేదనను కాజల్ తో పంచుకుంది సిరి. మరోవైపు షన్ను సైతం సిరి మదర్ చేసిన కామెంట్స్ కి షాక్ అయ్యాడు. తమ ఇద్దరి అనుబంధం ప్రజలకి ఎలా వెళ్ళిందో షన్నుకి లీలగా అర్థమైంది. మరోవైపు టోటల్ ఎపిసోడ్ తో షన్ను ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందని టాక్ వినిపిస్తోంది. సిరితో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడని క్లియర్ గా అర్థమవుతోంది. ఇదే విషయాన్ని ఆ ఇద్దరు బిగ్ బాస్ హోస్ట్ నాక్ కి వివరించడం విశేషం. అందుకే తల్లిగా సిరి మదర్ ఎంతో బాధ, ఆవేదనతో ఇద్దరికి పలు సూచనలు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో షన్ను ఇమేజ్ పరుణ్ణి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు సన్నీ. విజయ్ సన్నీ వదిలిన ఒకే ఒక డైలాగ్ షన్ను సిరి బంధంపై కొత్త అర్థం భాష్యం చెప్పింది. సిరి మదర్ అంతగా బాధపడుతుంటే సన్నీ ఆమెని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక డైలాగ్ ఉపయోగించాడు. సిరి సన్నీ ఫ్రెండ్షిప్ ని తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదని, ఇద్దరు మంచి స్నేహితులని, తాను మానస్ ఎలాగో సిరి షన్ను బంధం కూడా అలాంటిదే అని పూసగుచ్చినట్లు వివరించాడు. ఈ ఒక్క డైలాగ్ తో షన్ను ఇమేజ్ పరువు కాస్తైనా సేవ్ అయిందనే చర్చ సాగుతోంది. షన్ను సిరి గేమ్ కంటే ఇద్దరి మధ్య అనుబంధంతోనే ఎక్కువగా ఫోకస్ అయ్యారు హౌస్ లో. సన్నీ మాత్రం తన గేమ్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం గేమ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇలాంటి టైంలో సిరి షన్నుని వెనకేసుకొచ్చాడు సన్నీ. ఆ ఇద్దరి అనుబంధానికి సరైన నిర్వచనం ఇవ్వగలిగాడు. దీంతో ఆడియన్స్ లో కాస్త పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది సిరి షన్ను అనుబంధంపై. ఇదే సన్నీ రేంజ్ ని పెంచుతోంది. సన్నీ ఎంతటి నిష్కల్మష వ్యక్తో సపరేట్ గా చెప్పాల్సిన పని లేదని ప్రూవ్ చేసింది. హౌస్ లో అందరికంటే అతను ఎందుకు టాప్ లో ఉన్నాడో, ఓటింగ్ పరంగా కూడా ఎలా దూసుకుపోతున్నాడో తెలియజేస్తోందని సన్నీ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. మిగిలిన హౌస్ మేట్స్ ఆమె బాధను అర్థం చేసుకున్నా కవర్ చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. కానీ సన్నీ లీడ్ తీసుకుని ఆమె భావోద్వేగాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. సిరి మదర్ ఆవేదనను కొంతలో కొంతైనా కప్పిపుచ్చగల సరైన పదాన్ని ప్రయోగించగలిగాడు. సిరి షన్నుది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని వివరించగలిగాడు. ఇదే లేకుంటే షన్ను గ్రాఫ్ మరింత డౌన్ అయ్యేదనే అభిప్రాయపడుతున్నారు క్రిటిక్స్. సిరి మదర్ ఇంత చెప్పినా సిరి షన్ను మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా కౌగులించుకోవడం విశేషం. మరి షన్ను పేరెంట్స్ ఎంట్రీ తర్వాత సీన్ మారుతుందా లేదా అనేది చూడాలి.